అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం టీడీపీ ఇన్ఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు ఆయన కార్యాలయంలో కరోనా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని అరటి, చీని, టమోటా, బొప్పాయి, కలింగర, ఖర్బూజా రైతులకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కేటాయించి రైతులతో ప్రభుత్వమే వాటిని కొని ఆదుకోవాలన్నారు. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని, మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరిచి పేదవాళ్లకు 5 రూపాయలకే భోజనం అందించాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం, పత్తి, మిర్చి, పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సెరికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ తదితర రంగాలను ఆదుకోవాలని, కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులకు రక్షణ కిట్లను వెంటనే అందించాలని, వలస కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా సోకి ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనానికే మనుగడకే ప్రాణాలకు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అనేక కేంద్ర ప్రభుత్వము లాక్డౌన్ ప్రకటించడం జరిగింది భారతదేశంలో. ఆ లాక్డౌన్ పరిధికి సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయల డబ్బులు బియ్యము ఏర్పాటు చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఢిల్లీ ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి ఇంటికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేరళ ప్రభుత్వం తీసుకున్నా, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా రాజకీయం చేసే క్రమంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం, ఇబ్బందికరం. ప్రజలు ఈరోజు ప్రాణాల కోసం ప్రభుత్వాలు కాపాడాల్సిన, ప్రజలు ప్రభుత్వ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అది తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను కూడా సక్రమంగా పంపిణీ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఏమీ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తోంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 1 రోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. దీంట్లో ముఖ్యమైన అంశాలు, ఈ లాక్డౌన్ పరిధిలో రోజువారీ కూలీపోయేటువంటి వాళ్ళు కానీ, తోపుడు పనులలో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బతుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నందువలన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా రైతులకు సంబంధించిండేది, పండ్ల తోటలకు సంబంధించిండేది పంట ఈరోజు అరటి కానీ, బొప్పాయి కానీ, కర్బూజ కానీ తోటల్లోనే ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. కోసే దిక్కే లేకోకుండా పోతోంది. ఈ ప్రభుత్వం హామీలు ఇస్తాంది కానీ అమలు పరచడం లేదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఈ తరుణంలో భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు 5 రూపాయలకే భోజన వసతి కల్పించే కార్యక్రమం చేపట్టింది. దానిని కూడా మూతేసే కార్యక్రమం చేశారు.